హలో అండి, ఇవాళ రెసిపీ మఖానా అండ్ బనానా పోరేజ్. సో ఇప్పుడు మనము మఖానా 10 to 12 తీసుకున్నాము. పాన్ పెట్టేసుకొని అందులో మఖానాని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సో మఖానా మెత్తగా ఉంటుంది, ఫస్ట్లో కొంచెం రోస్ట్ చేసుకుంటే అది కొంచెం గట్టి పడుతుంది. సో ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని బ్లెండ్ చేసుకుందాము ఫైన్ పౌడర్ అయ్యేదాకా. సో ఇప్పుడు మనము ఒక బౌల్ పెట్టుకొని అందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. అండ్ అదేవిధంగా మనం బనానాను కూడా అట్లాగే మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు అదే బౌల్లో మఖానా పౌడర్ వేసుకుంటున్నాం అండ్ బనానాది కూడా బ్లెండ్ చేసిన ప్యూరీ వేసుకుంటున్నాము. చూడండి, ఇలా దగ్గర పడుతుంది, చల్లగా అవుతే ఇంకొంచెం గట్టిగా అవుతుంది. మఖానా అండ్ బనానా పోరేట్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దన్వీస్ వరల్డ్.